బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాసేపట్లో జేడీఎల్పీ సమావేశం జరగనుంది. ఎన్డీఏ పక్షనేతగా నితీష్ను ఎన్నుకోనున్నారు జేడీయూ బీజేపీ ఎమ్మెల్యేలు. అనంతరం గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు నితీష్ కుమార్. ఇక 9వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మళ్లీ ప్రమాణం చేస్తారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బీహార్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు నితీష్. తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆర్జేడీ కాంగ్రెస్ చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆట ఇంకా మొదలు కాలేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. అడిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, కాసేపట్లో రాజ్భవన్ కు నితీష్ కుమార్ వెళ్ళబోతున్నారు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. ప్రస్తుతం ఆర్జేడీ కాంగ్రెస్ తో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ ప్రభుత్వం నుంచి ఆయన వైదొలిగి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. అనంతరం బీజేపీ మద్దతు మరొకసారి క్లెయిమ్ చేయబోతున్నారు తనకు ముఖ్యమంత్రి పదవి కోసం. సో ఆ నేపథ్యంలో ఈ సాయంత్రం మళ్ళీ ఆయన బీజేపీ మద్దతు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తానికి చాలా పరిణామాలన్నీ కూడా 48 గంటల్లో కూడా చాలా వేగంగా మారిపోతున్నటువంటి దృష్టి మనకు కనబడుతుంది. మొత్తానికి అయోధ్యలో రామాలయం ప్రారంభం, అలాగే కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇవ్వడం, అలాగే ఆర్జేడీతో జేడీయూకు పసుపోవడం, ఇలా రకరకాల కారణాలు. వీటితో పాటు ముఖ్యమైనటువంటి కారణం ఇండియా బ్లాక్ కు తనను కన్వీనర్ గా ఎన్నుకోకపోవడంతో తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు నితీష్ కుమార్. సో ఈ కారణాల వల్ల నితీష్ కుమార్ ప్రస్తుతానికి పదవికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, అలాగే ఇండియా బ్లాక్ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నారు. సో ఈ పరిస్థితుల మధ్యలోనే ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ కాసేపట్లో రాజీనామా చేయబోతున్నారు. అనంతరం బీజేపీ మద్దతు తిరిగి ఆయన అధికారాన్ని చేపట్టబోతున్నారు. అంటే వెంకటేష్, మరి నితీష్ తో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఆ ప్రచారంలో వాస్తవం ఎంత, వచ్చే అవకాశాలే ఉన్నాయా, లేకపోతే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఉంటే? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా జేడీతో కలిసి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బల నిరూపణ సమయంలోనే ఇది నిర్ధారణ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్విచ్ ఓవర్ కాబోతున్నారో. ఈ అంశాలన్నీ కూడా బల నిరూపణ సమయంలో తేలబోతున్నాయి. సో రాజ్భవన్ కు ఇప్పటికే ఆయన సమయం తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సమావేశం జరుగుతోంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు జేపీ నడ్డా రాబోతున్నారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చాలా వేగంగా బీజేపీ మద్దతు నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా అధికారాన్ని ఆయన హస్తగతం చేసుకోబోతున్నారు. వీటితో పాటు కలిసి వచ్చేటువంటి మద్దతిచ్చే ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆయన స్వీకరించబోతున్నారు. వెంకటేష్, మరి తేజస్వి యాదవ్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఆట ఇంకా ఇప్పుడే మొదలైంది అన్నట్టుగా కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఎలా చూడాలంటారు? తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆర్జేడీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నితీష్ కుమార్ తో సంప్రదింపులు చేసే ప్రయత్నం చేసినా కానీ ఆయన లైన్ లోకి రాలేదు. స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అలాగే సోనియా గాంధీ వీరందరూ ప్రయత్నం చేసినప్పటికీ నితీష్ కుమార్ వారితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. సో మొత్తం క్లియర్ గా వారు నితీష్ కుమార్ ను చల్లబచ్చని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇక జేడీయూలో ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలను, ఇతర ఎన్డీఏలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తమ వైపు ఆకర్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవి పెద్దగా ఫలించినట్లు కనబడలేదు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాసేపట్లో జేడీఎల్పీ సమావేశం జరగనుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జేడీయూ అధినేత నితీష్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను కలిసి ఇక ఏర్పడబోయే ప్రభుత్వాన్ని దానికి సంబంధించిన లేఖ సమర్పించనున్నారు నితీష్ కుమార్.